కాకతాయి చేసిన పనికి బాలు కోపోద్రిక్తుడైనప్పటికీ ఏమీ అనకుండా సైలెంట్గానే ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టిక్టాక్ ఫేమ్ ఉప్పల్ బాలుకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ జమినీ నగర్లో నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొనగా ఓ ఆకతాయి బాలు పట్ల దురుసుగా ప్రవర్తించారు. గుంపులో నిలబడి బాలు నెత్తిపైన వెనక నుంచి 2 సార్లు కొట్టి ఏమీ ఎరగనట్టు నించుండిపోయాడు. అయితే బాలు పక్కనున్న వ్యక్తులు అతన్ని గమనించి వారించారు. ఆకతాయి చేసిన పనికి బాలు కోపోద్రిక్తుడైనప్పటికీ ఏమీ అనకుండా సైలెంట్గానే ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టిక్టాక్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న ఉప్పల్ బాలు బిగ్ బాస్ హౌస్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమీ లేదని ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో అతను వెల్లడించారు. ఇదిలా ఉంటే టిక్టాక్ మోజులో ప్రభుత్వ ఉద్యోగాల పనులు సైతం పక్కన పెట్టి వీడియోలు చేస్తూ దొరికిపోతున్న సంఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి. అయితే ఉప్పల్ బాలు మాత్రం టిక్టాక్ తనకు ఓ గుర్తింపు ఇచ్చిందని, బతుకు తెరివిచ్చిందని చెప్తున్నారు. టిక్టాక్ల వల్లే పలు టీవీ సీరియల్స్, రియాలిటీ షోలు చేస్తున్నానని చెప్తున్నాడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.